సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సభకు పిలుపునిచ్చారు. కార్యకర్తలు స్వచ్ఛందంగా సభకు భారీగా తరలి వచ్చారు. ప్రజాస్వామ్యం పక్కన ఉన్నారనే మెసేజ్ కేసీఆర్ గారికి పోవాలని ఈ ఎన్నిక జరుగుతుంది. అందులో నాది ఒక చిన్న భాగం, పేరు మాత్రమే ఉన్నది. కానీ మన హుజూర్నగర్ విషయానికి వస్తే, మీరు రేపు ఇంటి అరెస్ట్ లో ఉన్న సైదిరెడ్డి గారి గురించి చెప్పగా తప్పుకోలేం. వారు వస్తే ఇక్కడ తప్పకుండా గత 8 నెలల నుంచి సాగే రౌడీజం వస్తుందని మీ అందరికీ కూడా తెలుసు. మనము మీ ఇంటి ఆడబిడ్డగా నేను ఇక్కడికి వస్తే ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే ఆత్మ గౌరవంతో అందరినీ వారు బతకొచ్చు, మనం కూడా బతుకుదాము, ఒక ప్రశాంతత వస్తుంది, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను అని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తాను. మీరందరూ నా పిల్లలు, యువకులను రోజు మందు పోసి ఎందరి మందిని నాశనం చేస్తున్నారు, నేను ఇది తట్టుకోలేను. ఇవి నా బిడ్డలు, వీరు నా బిడ్డలు కాబట్టి మేము ఇక్కడ కాపాడుకుంటాము. గారు, మేము మీరే మా కుటుంబ సభ్యులు, మీరే మా పిల్లలు, మీరే ముందుకు. ఎవడో పనికినాడు హుజూర్నగర్ ఎక్కడ ఉంది ఎలా అడ్డగోలు మాట్లాడుతుంది. మిత్రులారా, ఎన్నికలు వచ్చినాయి, మళ్ళా ఊరుకొస్తున్నారు. ఇప్పుడు ఒక్క పద్మావతి గారిని ఓడించడానికి 700 మంది టీఆర్ఎస్లు వచ్చినట. మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మీరు ఎంతమంది వచ్చినా పద్మావతి గారి గెలుపు ఖాయమని చెప్పిన మనం చేస్తాం. 30,000 మెజారిటీతో గెలవకుంటే ఏ శిక్షకైనా సిద్ధం. మీకు నేను ఒకటి అప్పీల్ చేస్తున్నా, చేతులెత్తి దండం పెడుతున్నా, ఈ 20 రోజుల పాటు రాత్రి పగలు పనిచేద్దాం, ప్రతి ఓటు అడుగుదామని మనం చేస్తున్నాను. మిత్రులారా, మనని అణచివేసే ప్రయత్నం చేస్తారు. నిధులుంటేనే మొత్తం నిధులు చూపించేటప్పుడే తిరిగి తిని దేశగతిని నాశనం చేశారు. నిధులు ఢిల్లీకి వెళ్ళాలి, తీసుకొస్తాం, హుజూర్నగర్ ఇతర అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికి మాటిస్తూ మరొకసారి చెప్తున్నాం. అంతకుండా కేసీఆర్ గారికి ఇవాళ మనకు 50,000 MLA చేయాలని అందరికీ 2 చేతులు జోడించి చెప్తున్నా, మా దగ్గర పైసల్లో పోటీ చేసి చేసి అయిపోయింది ఒక పని. ఉత్తమ్ కుమార్ కూడా దగ్గర పడది, ఆయన 50 MLA 60 MLA మంత్రులు సత్యవతి రాత్రి అంటే ఒక మంత్రి గారు ఉత్తమ్ కుమార్ స్టేట్మెంట్ ఇస్తా ఓడే ఉన్నది ఇక్కడ. ఆరోగ్య ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడుతుంది. అందుకనే తమ్ముళ్ళారా, మళ్ళీ మా ఎంపీ ఎన్నికలలో ఎమ్మెల్యే ఎన్నికలలో నాకు నేత గతమైపోయింది, అన్ని అప్పులైనాయి. కానీ ఎంపీ ఎన్నికలలో కోట్ల రూపాయలు పెట్టిన పైసా ఖర్చు లేకుండా దేశంలోని ఆదర్శంగా ప్రశ్నించే గొంతులు ఉండాలని చెప్పి నన్ను, ఉత్తమ్ గారిని, రేవంత్ రెడ్డిని గెలిపేయడం జరిగింది. అంటే మీరు ఊరుకో మనుషుకో 100 రూపాయలు చందా వేసుకోవాలి, ఇది చూపించాలి, ఇది తెలంగాణ అంటే. కొనుక్కున్న ఎమ్మెల్యేతో కలిపి 100 మంది ఎమ్మెల్యేలు రాని ఎట్లా పెట్టి దెబ్బ కొట్టాలంటే మన సారు కారు పదారేసరికి ఏడు బిడ్డ కూడా పట్టుకుపోయింది ఆఖరికి. ఈసారి మరిచే షాక్ తోని కేసీఆర్ మైండ్ బ్లాక్ కావాలి, బయటి మనం బయటికి రావాలి. సెక్రటరీ కనీసం వచ్చే నాణ్యాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలించాలి. పద్మావతి గారు గెలిచినట్టే లేక పద్మావతి గారు గెలవకపోతే రైతులను చెక్కులు పిలిచింది మొన్న. మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ఎలక్షన్ కమిషన్ చెప్పినాం, నోటిఫికేషన్ వచ్చినాయి కదా, అవుతున్నారు మెసేజ్ వచ్చినాయి, తెల్లారి జిల్లా మొత్తం వచ్చినాయి. అంటే గెలవల ముందే ఇంతమంది సహాయం చేసింది పద్మావతి గారు, గెలుపుండగా అని చెప్పండి. అందుకే మీ అందరూ కూడా మళ్ళీ రేపటి గారి గ్రామాల్లో తిరుగుతాం, 2 చేతులు జోడించి మరీ చెప్తున్నాం. మన కోసం కాదు, చనిపోతున్న డెంగ్యూ లాంటి పిల్లలు, చచ్చిపోతున్న పిల్లల కోసం అవ్వ తాత.